అన్ని గ్రామాల ప్రజలకు నల్లాల ద్వారా రక్షిత మంచినీటి సదుపాయం కల్పించడం, గ్రామ స్థాయిలో అన్ని ఇళ్లకు, పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు, ఇతర ప్రభుత్వ కేంద్రాలకు తాగునీటిని అందించడం మా ప్రభుత్వ లక్ష్యం. ఇందిరా మహిళా శక్తి పథకం మహిళలు సాధించిన ప్రగతే ఆ సమాజ ప్రగతికి కొలమానంగా నేను భావిస్తాను. ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఈ మాటల్ని తెలంగాణ ప్రభుత్వం 63 లక్షల మహిళలను విజయవంతమైన వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ధ్యేయంతో ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది. స్త్రీనిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం అనే మార్గాల ద్వారా 100 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఈ లక్ష్యం సాధిస్తాం. ఈ పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్, మార్కెటింగ్లో మెలకువలు పెంపొందించే విధంగా సౌకర్యాలు కల్పిస్తాం. మహిళా ఔత్సాహిక పారిశ్రామికల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్కుని ఏర్పాటు చేస్తాం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా 5,000 గ్రామీణ సంఘాలకు, వివోస్కి, ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ధి చేకూరే విధంగా కార్యాచరణ చేపట్టి రాబోయే 5 సంవత్సరాల్లో 25,000 సంస్థలకు విస్తరింపచేయటానికి కృషి చేస్తాం. దీనితో పాటు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ భీమా పథకాన్ని ఈ సంవత్సరం మార్చి నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా సభ్యురాలు మరణించినప్పుడు పొరపాటున ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయటం జరుగుతుంది. దీన్ని అమలు పరచడానికి 50.4 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం. స్వయం సహాయక సంఘాలు ఒకప్పుడు దేశంలో అగ్రగామిగా నిలిచిన మన మహిళా స్వయం సహాయక సంఘాలు కొన్నేళ్లుగా గత ప్రభుత్వ అలసత్వంతో, నిధులు లేమితో కుంటుపడ్డాయి. పేద మధ్యతరగతి మహిళ అభ్యున్నతికి, ఆర్థిక స్వావలంబనకి సహాయ సంఘాలు ఎంతో ఊతమిస్తాయి. వీటి పునరుద్ధరణకు ప్రతి సంవత్సరానికి కనీసం 20,000 కోట్లకు తగ్గకుండా వచ్చే 5 సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. ఈ నిధులు మైక్రో స్మాల్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సహాయపడి మహిళల పారిశ్రామికవేత్తల స్థాయికు ఎదిగేందుకు అవకాశం కల్పిస్తాయి. ఈ పథకం ద్వారా ఇందిరా జీవిత బీమా పథకం, ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకి జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 10 లక్షల జీవిత బీమా చేయటం జరిగింది. స్కూల్ యూనిఫామ్లను కుట్టే పనిని స్వయం సహాయక బృందాలు మహిళా సభ్యులకి అప్పజెప్పాలని పాఠశాల విద్యాశాఖను, సంక్షేమ శాఖను, జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అందిన అభ్యర్థన మేరకు స్కూల్ యూనిఫామ్లో కుట్టు ఛార్జీల్ని జతకు 50 రూపాయల నుండి 75 రూపాయలకు